ఆర్ఎండ్బి రోడ్ గాని పంచాయతీ రాజ్ రోడ్ గాని అన్ని క్లియర్ అయిపోయింది ఈ రోజు నుంచి నాకు అది కూడా కన్ఫర్మేషన్ వచ్చింది ఆర్టీసీ అన్ని బసెస్ మళ్ళా స్టార్ట్ చేశారు 23 రూట్స్ లో 37 బసెస్ నడవలేదు ఈ రోజు అన్నీ బసెస్ నడుస్తున్నాయి అన్ని రూట్ లో బసెస్ అంతా నడుస్తున్నాయి అట్లాగే రైల్వేస్ చూస్తే కూడా మొత్తం రైల్వేస్ కూడా మెయిన్ లైన్ లో అంతా నడుస్తున్నాయి ప్రతి గ్రామంలో డ్రింకింగ్ వాటర్ సప్లై పొజిషన్ ఇప్పుడు దాకా రీచ్ అయ్యాము 19 CPW స్కీమ్స్ లో ఒక స్కీమ్ తప్ప మిగతా 8 స్కీమ్స్ పూర్తిగా నడుస్తున్నాయి అట్లాగే 377 వాటర్ సప్లై స్కీమ్స్ ఉన్న చోట 200 వరకు సుమారుగా జనరేటర్స్ ద్వారా రన్ చేస్తున్నారు ఇంకా జనరేటర్స్ డిప్లాయ్ చేస్తున్నారు అన్ని గ్రామంకి వాటర్ సప్లై ప్రాబ్లమ్స్ అది సాల్వ్ అయిపోయింది విధాల అన్ని సదుపాయాలని ప్రజల వరకు చేరడానికి ప్రయత్నిస్తుంది కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే మారుమూల గ్రామాల్లో ఇవి అందలేదు వెంటనే ఆ సమాచారాన్ని తెప్పించుకొని ఇక్కడ కంట్రోల్ రూమ్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం వెంటనే వాటిని ప్రత్యేక అధికారులు అటెండ్ కావడం కూడా జరుగుతుంది కొన్ని చోట్ల కమ్యూనికేషన్ గ్యాప్ వలన కూడా కొంత అపోహలు కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మా మండలాలను చేర్చలేదు మా గ్రామాలను చేర్చలేదు అని చెప్పి కొంతమంది ఆందోళనకు దిగడం అదేవిధంగా మా గ్రామాలకి కొంత వాటర్ సప్లై లేదు ఫుడ్ సప్లై కరెక్ట్గా లేదు అధికారులు ఇంకా రాలేదు మా పంట నష్టాన్ని పరిశీలించడానికి అని చెప్పి కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు మరి దానికి సంబంధించి అధికారులు అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు వారందరూ కూడా ఒక గ్రామం తర్వాత ఒక గ్రామాన్ని ఎన్యూమరేషన్ చేయడానికి వెంట వెంటనే స్పందిస్తున్నారు ఇది అనుకోని ప్రకృతి వైపరీత్యం దీన్ని కొంత టైం తీసుకొని దీన్ని ఈ ఎన్యూమరేషన్ ఇది అంతా కూడా కరెక్ట్గా జరుగుతుంది కాబట్టి ప్రజలెవరూ ఆందోళన గురి కావాల్సిన పని లేదు తీవ్ర తుఫాను దానివల్ల జిల్లా అంతా కూడా అతలాకుతలమైంది మీ అందరికీ తెలుసు అయితే ముందుగానే హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ప్రాణ నష్టం తగ్గించగలిగాం కానీ అపారమైనటువంటి ఆస్తి మన ఆస్తి నష్టం మాత్రము చాలా ఎక్కువ జరిగింది జిల్లాలో సో వెంటనే అన్ని విభాగాలు అధికారులు కూడా చర్యలు తీసుకోవడం ప్రారంభించాము దీంట్లో ముఖ్యంగా రిలీఫ్ అండ్ రెస్క్యూ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి జరుగుతోంది ఇప్పుడు సో ముఖ్యమంత్రి గారు నిన్న అనౌన్స్ చేసిన ప్రకారం మొన్న అనౌన్స్ చేసిన ప్రకారం ఈరోజు ఉదయాన్నే జీవో కూడా ఇవ్వడం జరిగింది ఈ జీవో ప్రకారం చనిపోయిన వాళ్లకు 5 లక్షలు మీకు కాపీ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ నేను ఇంతకుముందే చెప్పినట్టు 25 కేజీల రైస్ 1 కేజీ దాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది వీటిలో ప్రత్యేకంగా అన్ని మండలాలు ఏవైతే మనకు 11 మండలాలు ఉన్నాయి కోస్టల్ మండల్స్ ఎవరైతే వేటకు వెళ్తారో సముద్రానికి వాళ్లకు ఫిషర్మెన్ మత్స్యకారులందరికీ కూడా వాళ్ళకి 25 బదులు 50 కేజీలు ఇవ్వడం మిగతా అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం ఎందుకంటే వాళ్ళు 5-6 రోజులు పూర్తిగా సముద్రం వేటకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి 11 మండలాల్లో ఉన్న మత్స్యకారులందరికీ కూడా అంటే మనము రణస్థలం మొదలుకొని ఇచ్చేపురం వరకు 11 మండలాలు వాళ్ళకు కూడా 50 కేజీలు అంటే మిగతా వాళ్ళకి 20 అయితే వాళ్ళకి 50 కేజీలు ఇవ్వడం జరిగింది